పవన్ కళ్యాణ్ ఈ మధ్య తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తలుక్కుమన్నాడు ఎనిమిది మంది జనసేన అభ్యర్థుల్ని బరిలో నిలిపాడు అయితే డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాల రోజు జనసేనకి భారీ నిరాశ తప్పలేదు కాకపోతే తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఏపీ మీద పడ్డట్టు లేదు జనసేనాని ఆంధ్రాలో జగన్ను టార్గెట్ చేస్తూ తను పని తాను చేసుకుపోతున్నాడు ఎటొచ్చి పవర్ స్టార్ పొలిటికల్ పవర్స్ ప్లే ప్రభావం ఆయన సినిమాల మీద పడుతోంది ఇప్పుడప్పుడే సింగ్ ముఖానికి మేకప్ వేసుకోడట ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎండాకాలంలో రాబోతున్నాయి అంటే గట్టిగా నాలుగైదు నెలల సమయం కూడా లేదు మరి టీడీపీతో పోతూ అంటున్న పవన్ కళ్యాణ్ జగన్కు వ్యతిరేకంగా జనంలోకి వెళ్ళాలి కదా ఆ కారణం చేతనే ఆయన ఇప్పుడు ఏ షూటింగ్లోనూ పాల్గొనటం లేదు అంతేకాదు కనీసం మే నెల వరకు సినీ కెమెరాల ముందుకు వెళ్లే ఛాన్స్ కూడా లేదట మీడియా కెమెరాల ముందు పొలిటికల్ స్పీచ్లతోనే పవన్ బిజీ బిజీగా ఉండనున్నాడు ఇదే విషయాన్ని దాదాపుగా ధృవీకరిస్తూ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు దాని ఏంటంటే పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగడం లేదట పవన్ అందుబాటులో లేకపోవడంతో ఓజీ నిరవధికంగా వాయిదా పడిపోయింది మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదే పనిగా ఓజీ అప్డేట్స్ కావాలంటూ ఎక్స్లో ట్వీట్స్ చేస్తుండటంతో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తాజా ప్రకటన చేసింది జనసేనాని అభిమానులకి రాజకీయంగా పండుగ అయినా పవర్స్టార్ ఫ్యాన్స్కి మాత్రం రాబోయే కొన్ని నెలలు నిరాశ తప్పదు మూవీ లవర్స్గా వారు పవన్ నెక్స్ట్ సినిమా కోసం పాటు వెయిట్ చేయాల్సిందే మరో విషయం విషయమేంటే ఓజీతో పాటు హరిశంకర్ దర్శకత్వంలో పైకి వెళ్లాల్సిన సినిమా ఉందా లేదా అని కూడా ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు ఒకవేళ ఉన్నా కూడా గబ్బర్ సింగ్ డైరెక్టర్ పవన్ డేట్స్ కోసం సుదీర్ఘకాలం వెయిట్ చేయాల్సిందేనంటున్నారు